हेलो एवरीवन, दिस इज़ गौतमी नरेश। वेलकम टू माय चैनल। इट्स थर्सडे व्लॉग। ई रोज़ 5:15 की लेचाను। ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వర్క్ స్టార్ట్ చేసేసరికి 5:47 అయింది ఎగ్జాక్ట్గా। మార్నింగ్ ఆఫీస్ వర్క్ ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే డే అంత ప్రశాంతంగా ఉంటుంది। ఇది ఒక్కటి డిస్టర్బ్ అయితే డే మొత్తం డిస్టర్బ్గా ఉంటుంది। అంటే దీన్ని బట్టి రిమైనింగ్ వర్క్స్ అన్నీ జరుగుతాయి అన్నమాట। ఇది కరెక్ట్ టైంలో ఉంటే రిమైనింగ్ వర్క్స్ యాజ్ ఇట్ ఈస్ మనం ఎలా ప్లాన్ చేసుకున్నామో డేని అలానే జరుగుతుంది। లేకపోతే ఇది అవ్వదు కాబట్టి మిగతా ఏవి మనం చేయలేము కాబట్టి అప్పుడు అన్నీ పెండింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది। ఇంకా 7:30కి నా సుపుత్రులు ఇద్దరు లేచారు। ఎన్ని పనులు ఉన్నా వాళ్ళు లేస్తే మాత్రం కొంతసేపు వాళ్ళతో ఆడుకుంటాను అన్నమాట, కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది। మదర్స్కి బూస్టప్ ఇచ్చేది మాత్రం పిల్లలు హ్యాపీనెస్, వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉండొచ్చు। యాక్చువల్గా చిన్నోడికి ఆటిజం సింటమ్స్ ఉన్నాయి, అంటే కంప్లీట్ జెనెటికల్ ఆటిజం అని కాదు, బిహేవియరల్ ఆటిజం అంటారనమాట, అది ఉంది। సో కాబట్టి దానివల్ల స్పీచ్ డిలే అయ్యింది కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది వాడితో। ఇంకో 2 మంత్స్లో 3 కంప్లీట్ అయిపోయి 4లోకి ఎంటర్ అవుతాడు। కాకపోతే మాట్లాడడం ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి నాకు ఇంకా చిన్నపిల్లలాగా, అంటే ఒక 1.5 ఇయర్ బేబీ, అంటే 2 ఇయర్స్ బిలో పిల్లలు ఎలా ఉంటారో అలానే అనిపిస్తుంది। చెడులో మంచి అంటారు, అలా మాటలు రాలేదని బాధగానే ఉంది। కాకపోతే ఇంకా చిన్నపిల్లలాగే, అంటే ఒక 12 మంత్స్ పిల్లలు ఎలా చేస్తారు అలా చేస్తాడు కొన్నిసార్లు, అది కొంచెం హ్యాపీగా ఉంటుంది। అంటే ఆ ఫేస్ని మేము ఇంకా మిస్ అవ్వట్లేదు। నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి దోశ పిండి కలిపి పెట్టాను, అంటే కలిపిన వెంటనే దోశలు వేసేదానికన్నా ఫ్రిడ్జ్లోంచి కొంచెంసేపు తీసి బయట పెట్టేసి తర్వాత దోశలు వేస్తే బాగుస్తాయి। ఇంకా కొంచెం అల్లం టీ పెట్టుకున్నాం నాకు మామకి, టీ రెగ్యులర్గా ఏమీ తాగదు, కాకపోతే అల్లం టీ పెట్టినప్పుడు కొంచెం తాగుతాడనమాట। నైట్ బట్టలు మట్టలు పెట్టి ఇంకా ఎత్తిపెట్టలేదు, ఎత్తిట్లేదని అలానే పట్టుకునేసాను। మార్నింగ్ అవన్నీ మూనే పెడుతున్నాను, ఇంట్లో పని మాత్రం ఏదైనా సరే ఫస్ట్ ఉంటాడు హెల్ప్ చేయడానికి మూను, అది కూడా ఏదో చేయాలంటే చేయాలి అని విసుక్కుంటూ చేయడు, హ్యాపీగా చేస్తాడు వాడు, ఆడుకుంటూ ఆ పని కంప్లీట్ చేస్తాడు, అది ఇంకా బాగా అనిపిస్తుంది। పెద్దవాళ్ళు కూడా అలా చేస్తే ఎంత బాగుంటుంది కదా అనిపిస్తుంది నాకైతే। ఇంకా నైట్ చికెన్ మిగిలింది, అది వెయిట్ చేస్తున్నాను టిఫిన్లోకి। వెజ్ ఐటమ్స్ ఏమన్నా మిగిలిపోయాయనుకో, అవి మసాలా పెడితే ఇంట్లో వాళ్ళు మళ్ళీ అదే ఫుడ్, ఏం అవసరం లేదులే వేరే ఏమైనా చేయంటారు, అదే నాన్ వెజ్ అయితే ఎన్నిసార్లు పెట్టినా మళ్ళీ మళ్ళీ తింటారు, అందులో దోశ చికెన్ అంటే ఇంకా కొంచెం ఎక్కువ ఇష్టపడతారు, ఎక్కువ ఇష్టపడతారు కానీ ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ తినరు, ఎంత ఇష్టం ఉన్నా 2-3 దోశలు అంతే। బ్రేక్ఫాస్ట్ తినడం అయిపోయాక యాజ్ యూజువల్గా మళ్ళీ వర్క్ అనేది కర్మీ చేశాను, బ్రేక్ఫాస్ట్ కన్నా ముందే బాత్ చేసేసాను, ఒకవేళ అప్పుడు కుదరకపోతే మళ్ళీ ఈవినింగ్ చేస్తాం అన్నమాట, మధ్యలో అయితే చేయను। మార్నింగ్ వచ్చేసరికి ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే ఎవరు ఆన్లైన్లో ఉండరు, మోస్ట్ 2-3 ఉంటారంటే నాలాగా మార్నింగ్ పర్సన్స్ ఉండేవాళ్ళు, రిమైనింగ్ వాళ్ళంతా 9:30-10 ఈ టైంలోనే లాగిన్ అవుతారు కాబట్టి ఇప్పుడు కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటుంది, అంటే మీటింగ్స్ కాల్స్ అని మనం వర్క్ చేసేది తక్కువ మాటలు ఎక్కువ ఉంటుంది ఈ టైంలో। మళ్ళీ 12:30 వంట చేయడం స్టార్ట్ చేస్తాను, ఇప్పుడు మాత్రం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అయిపోయి వంట చేస్తాను, పెద్ద పెద్ద రెసిపీలు ఎక్కువ టైం తీసుకునేవి అయితే అస్సలు ప్రిఫర్ చేయను। ఈరోజు లంచ్ వచ్చేసి రైస్, ఎగ్ కర్రీ అంతే, ఇంకా పెరిగేలాగా ఉంటుంది, ఇంకా పిగిల్స్ ఉంటాయి కదా సో అవన్నీ వేసుకొని తినేస్తాం, అంతే సింపుల్గా అయిపోతుంది లంచ్. ఎగ్స్ రైస్ ఒకేసారి పెట్టేసాను, సో అవి బాయిల్ అయ్యే లోపల వెజిటేబుల్స్ కట్ చేసుకునేస్తాను, వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు ఆ వేస్ట్ అంతా వేసుకోవడానికి ఇలా ఏదైనా పెట్టుకుంటే మళ్ళీ కిచెన్ క్లీన్ చేసే పని తప్పుతుందన్నమాట। ఎగ్ కర్రీకి నేను యూజ్ చేసేది 1 onion 2 tomatoes అంతే, ఇంకా పెద్దగా ఏం వెజిటేబుల్స్ ఉండవు దానికి। నేను ఈ వెజిటేబుల్స్ కట్ చేసుకుని కర్రీకి కావాల్సినవన్నీ తీసి పక్కన పెట్టుకునే లోపల రైస్ అయిపోతుంది, అలాగే ఎగ్స్ కూడా బాయిల్ అయిపోతుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోవచ్చింది, మళ్ళీ ప్రిపేర్ చేయాలి। యాక్చువల్గా ఈ రైస్ ఇంట్లో పండించింది అందుకే ఇంత తొందరగా అవుతుంది, నార్మల్ రైస్ అయితే ఇంత తొందరగా అవ్వదు, ఏదైనా పులుసు చేయాలంటే మాత్రం అది మట్టి పాత్ర వేసి బాగా టేస్ట్ వస్తుంది అనమాట, ఇంట్లో ఫ్రైలు అలాంటివి అయితే చేయలేము దీంట్లో, ఆ పగిలిపోతాయి। అండ్ ఇంకోటి ఏంటంటే మనం వంట చేసేటప్పుడు ఆయిల్ని బాగా గ్రీస్ చేసుకోవాలి, కడాయి మొత్తం అప్పుడే ఎక్కువ రోజులు యూజ్ చేయొచ్చు, అంటే చిటి మట్టి పగిలిపోకుండా ఉంటాయి। ఈ టొమాటో ఆనియన్ మగ్గే లోపల మనము ఎగ్స్కి పొట్టు తీసేయచ్చు, మట్టి పాత్రలు ఏదైనా చేసేటప్పుడు ఎప్పుడు లో ఫ్లేమ్లో చేసుకోవాలి లేకపోతే మీడియం ఫ్లేమ్లో చేయాలి, లేకపోతే ఏమవుతుందంటే క్రాక్స్ వచ్చేస్తాయి, క్రాక్స్ వచ్చేస్తే ఇంకా పాత్రలు పనికిరాదు, మళ్ళీ ఇంకా మనం దాన్ని యూజ్ చేసుకోలేము, వంట తొందరగా అవ్వాలని
హాట్ వాటర్ యూజ్ చేస్తున్నాను, లేకపోతే మామూలు నార్మల్ వాటరే యూజ్ చేస్తున్నాను. పెప్పర్ పౌడర్ వేయడం మర్చిపోయాను, అందుకే లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇది బాగా బాయిల్ అయ్యాక దీంట్లో ఎగ్స్ వేసుకుంటే ఎగ్ పుల్స్ రెడీ అయిపోతుంది, అంతే సింపుల్. ఇంకా రైస్ ఎగ్ పుల్స్ వేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ తినేసాము. వెరీ క్విక్గా అయిపోయింది. బాగా ఆకలిగా ఉండడం వల్ల టేస్ట్గా ఉంటుందో లేకపోతే టేస్ట్గానే ఉంటుందో అర్థం కాదు. ఈవినింగ్ వర్క్ అయిపోయాక కొంచెం బయట అవుట్ సైడ్ వర్క్ ఉంటే వెళ్ళేసి వచ్చాము. ఇంకా బయట వెళ్ళి రావడం అంటే ఆబ్వియస్గా టైర్డ్ అయిపోతాం కాబట్టి క్విక్గా ఈజీగా అయిపోయేలాగా టిఫిన్ ఏదైనా చేసుకొని తిన్నామని ఇడ్లీ చట్నీ చేసాము. ఇది పిన్ ఇడ్లీ కాదు, రవ్వ ఇడ్లీ. రవ్వ ఇడ్లీ ఏంటంటే మనము ఇడ్లీ పెట్టే ముందు ఎంత బాగా కలుపుకుంటే ఇడ్లీ అంత బాగా వస్తుంది, అంటే బ్యాటర్ అనేది బాగా ఫ్లఫీగా కలుపుకోవాలి, అప్పుడు ఇడ్లీలు బాగా సాఫ్ట్గా వస్తాయి. యాక్చువల్లీ ఇడ్లీ నాకు అంత ఇష్టం ఉండేది కాదు, కాకపోతే పిల్లలు పుట్టి వాళ్ళు తినడం స్టార్ట్ చేసినాక వాళ్ళకి ఫస్ట్ మనం ఇచ్చే ఫుడ్ ఇడ్లీనే కదా. సో అప్పటి నుంచి ఇడ్లీ చేయడం కూడా నేను అప్పుడే నేర్చుకున్నాను, వాళ్ళ కోసమే నేర్చుకున్నాను. ఇంకా వాళ్ళ కోసమే మోస్ట్లీ చేస్తాను ఇడ్లీ. ఇడ్లీ వాళ్ళైతే బాగా ఇష్టంగా తింటారు, ఒక 3-4 తింటారు. ఇవి చిన్న ఇడ్లీ లేదా 4 తినేస్తారు. ఇడ్లీ తీసేటప్పుడు స్పూన్ వాటర్లో డిప్ చేసుకొని తర్వాత తీస్తే బాగుంటుంది, అంటే అతుక్కోకుండా కంప్లీట్గా నీట్గా వచ్చేస్తుంది. ఈ రవ్వ ఇడ్లీలో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే తొందరగా చల్లగైపోతుంది, అదే పిండి ఇడ్లీ అయితే కొంచెం ఎక్కువసేపు వేడిగా ఉంటుంది, కానీ రవ్వ ఇడ్లీ ఎంత తొందరగా చల్లగైపోతుంది. ఇంకా అందరం తినేసి ఇంకా తినేసాక వాళ్ళకి పాలు ఇచ్చేస్తే దాంతో నా డే రొటీన్ అనేది అక్కడికి అయిపోతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.